భారతదేశంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. దేశ విద్యారంగంలో గొప్ప మైలురాయిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సాధించిన అద్భుతమైన విజయాలు కలకాలం నిలిచిపోతాయి. తెలంగాణ విజ్ఞాన పూదోటకు పట్టుగొమ్మగా నిలిచిన ఉస్మానియా 2017 ఏప్రిల్ 26వ తేదీ నాటికి 100 ఏళ్లను పూర్తి చేసుకుంది. దేశ చరిత్రలో ఉస్మానియాది ప్రత్యేక స్థానం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉస్మానియా విశ్వవిద్యాలయానిది ప్రత్యేక అధ్యాయం. విద్యారంగ చరిత్రలో ఉస్మానియాది సరికొత్త దార్శనికత. ఏప్రిల్ 26వ తేదీన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకై ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో విద్యారంగానికి ఒక నవశకం ఆనాడే మొదలయ్యింది. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పోషకుడిగా, ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, నవాబ్ సదరియా జంగ్ ప్రథమ ఉపాధ్యక్షుడిగా 1919 ఆగస్టు 28 నుంచి 11 శాఖలతో 25 మంది బోధనా సిబ్బందితో 225 మంది విద్యార్థులతో దేశంలోనే మొట్టమొదటి ప్రాంతీయ భాష ప్రధాన బోధనగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. వేలాది మంది డాక్టర్లని, ఇంజనీర్లని, సైంటిస్టులని, ప్రొఫెసర్లని, క్రీడాకారులని, కళాకారులని, మేధావుల్ని, వివిధ రంగాల లబ్ధ ప్రతిష్ఠులను దేశానికి అందించిన గొప్ప విద్యాలయం మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. సేవా భావనలే ఊపిరిగా, విద్యార్థుల శ్రేయస్సే ఏకైక లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న బోధనా సిబ్బంది ఈ విద్యాలయానికి కొండంత అండ. జ్ఞాన సముపార్జనే ప్రధాన ధ్యేయంగా అకుంఠిత దీక్షతో విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ విద్యాలయంలో నిరంతర జ్ఞానయజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. అత్యున్నత విద్యా ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 1680 ఎకరాల విశాలమైన స్థలంలో సువిశాలమైన అందమైన భవనాలతో ప్రపంచ స్థాయిలో లక్షలాది మందికి విద్యనందిస్తోన్న ఆధునిక జ్ఞానదాయిని ఉస్మానియా విశ్వవిద్యాలయం. మంది శాశ్వత బోధకులు, 430 కాంట్రాక్టు బోధకులు తమ అమూల్య సేవలను అందిస్తున్నారు. 1695 మంది సహాయ సిబ్బందితో సుమారు 1 కోటి మంది అలుమ్నై విద్యార్థులకు చేరువయ్యింది ఈ శతవసంతాల ఉస్మానియా.